ఇదివరకే నేను కేంద్ర ప్రభుత్వ పథకాల మీద ఒకటి వీడియో లెక్చర్ ఇవ్వడం జరిగింది. మోర్ దాన్ 30 మినిట్స్ దాకా ఈ వీడియో లెక్చర్ కూడా ఉండడం జరిగింది. బట్ దాంట్లో సౌండ్ అనేది క్లారిటీగా లేకపోవడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడుతున్నారని తెలియడంతో నేను మళ్ళీ ఈ క్లాస్ మీకు చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వ పథకాలలో చాలా రకాలుగా మోడల్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఒకటి, నార్మల్గా ఇలాంటి పథకాలు ఇండియన్ ఎకానమీ అయినా తెలంగాణ ఎకానమీ అయినా ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానివ్వండి, మోర్ దాన్ ముందుగా డేట్ అడుగుతూ ఉంటారు అండ్ తర్వాత ఉద్దేశం అడుగుతూ ఉంటారు లేదా లక్ష్యం అడుగుతూ ఉంటారు. ఓకే, వీటికి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇండివిజువల్గా ఒక్కో పథకాన్ని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీంట్లో మీకు పూర్తి అవగాహన 2014 నుంచి దాదాపుగా 2016 వరకు 2015 మధ్యలో ఉంటుంది. వీటికి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక పథకాలు ఏవైతే రిలేటెడ్గా ఉన్నాయో వాటి గురించి పూర్తి అవగాహన రావాలంటే, అలాగే వాటి గురించి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు తెలవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఇప్పటి వరకు కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఎప్పటికప్పుడు నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కొత్త వీడియోలు యాడ్ అయితే మీ వరకు చేరాలని అంటే ఛానల్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కకే ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, హాయ్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఐఎమ్ యువర్ ఎస్కే సార్. ఈరోజు మన టాపిక్ కేంద్ర ప్రభుత్వ పథకాలు. లెట్స్ గో టు ది టాపిక్. నార్మల్గా 2014 మొత్తం వచ్చినటువంటి ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకోవడానికి ఒక 6 ఉండడం జరిగింది. అవి ఇక్కడ నేను మీకు టేబులర్ ఫామ్లో ఇవ్వడం కూడా జరిగింది. 1 డిజిటల్ ఇండియా, 2 ప్రధానమంత్రి జన్ధన్ యోజన, 3 మేక్ ఇన్ ఇండియా, 4 స్వచ్ఛ భారత్ అండ్ 5th ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన, 6th సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. వీటి గురించి ఇండివిజువల్గా నేను ఇప్పుడు మీకు అవగాహన కల్పించడానికి ట్రై చేస్తా. డిజిటల్ ఇండియా, ఇది 2014 ఆగస్టులో స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి ఉండేటువంటి స్లోగన్ ఏంటంటే పవర్ టు ఎంపవర్. ఇది కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎలా అడుగుతారు? డిజిటల్ ఇండియాకు కింద ఉండేటువంటి క్యాప్షన్ ఏంటి? పవర్ టు ఎంపవర్. ఓకే, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇది ప్రభుత్వ విభాగాలు కార్యాలయాలను నెట్వర్కింగ్ చేయడం ద్వారా పేపర్ వర్క్ తగ్గించి సుపరిపాలన అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కానివ్వండి, లేకపోతే ఏ ప్రభుత్వ కలెక్టర్ ఆఫీస్ అయినా కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నార్మల్గా పేపర్ వర్క్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే బుక్స్లో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా రాసి దాన్ని తీసుకెళ్లి క్యాంపీన్లలో స్టోర్ చేస్తూ ఉంటారు. ఒక లైబ్రరీ లాంటి రూమ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే దీనివల్ల చెదలు పట్టడం, లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనకు దొరక్కపోవడం లాంటిది స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ డిజిటల్ ఇండియా ద్వారా ఏం చేయడం జరిగిందనంటే, ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో నథింగ్ బట్ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉండేటువంటి మ్యాటర్ని అంతా కూడా సాఫ్ట్ కాపీ ద్వారా సిస్టంలోకి ఎక్కించేసేయాలి. ఎక్కించేసేసి దాన్ని ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉండాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో డిజిటల్ ఇండియా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా చేయడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటప్పుడు మెమొరీ లాస్ అనేది ఉండకుండా దాదాపుగా 50 ఇయర్స్ తర్వాత కూడా సాఫ్ట్ కాపీస్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ డిజిటల్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇది డిజిటల్ ఇండియా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇది ఎందుకు? అండ్ నెక్స్ట్, దీని స్లోగన్ ఏముంటుంది? కింద రాసేటువంటి సెంటెన్స్ ఏంటి? పవర్ టు ఎంపవర్. నెక్స్ట్, 2014 వచ్చేటువంటి ఇంకొక ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఇది 2014 ఆగస్ట్ 28 రావడం జరిగింది. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది? ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆగస్ట్ 28, 2014. ఓకే, అండ్ నెక్స్ట్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రింది అణగారిన వర్గాల వారికి 0 బ్యాలెన్స్ తో ఖాతా తెరిపించి ఆర్థిక రంగంలో వాళ్ళను, అంటే ఎకానమీ సిస్టంలో భాగం చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? అంటే వీళ్ళకు 0 బ్యాలెన్స్ అకౌంట్స్, సేవింగ్స్ అకౌంట్స్ అనేవి తెరిపిస్తూ ఉంటారు బ్యాంకుల్లో, వివిధ రకాల బ్యాంకుల్లో. నార్మల్గా స్టేట్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియాలో తెరిపించడం జరిగింది. అండ్ ప్రారంభమైన సంవత్సరానికే 21 కోట్ల బ్యాంక్ ఖాతాలు ఈ పథకం ద్వారా నమోదు అవ్వడం జరిగింది బ్యాంకులలో. ఓకే, ఖాతాలు నమోదు అవ్వడం జరిగింది, డబ్బులు కాదు, ఖాతాలు. అంటే ఇండివిజువల్ అకౌంట్స్ ఒక్కొక్కరు ఏర్పాటు చేసుకునే 21 కోట్ల దాకా నమోదు అవ్వడం జరిగింది. ఇది రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే,
అయితే ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014 ఆగస్టు 28 ఎన్ని కోట్ల వరకు నమోదైన ప్రారంభమైన సంవత్సరంలోనే రికార్డ్ అవ్వడం జరిగింది బ్యాంక్ ఖాతాలను? అంటే 21 కోట్లు. నెక్స్ట్, మేక్ ఇన్ ఇండియా ఇది ఎప్పుడు వచ్చింది? 2014 సెప్టెంబర్ 25 రావడం జరిగింది. అయితే భారత ఆర్థిక వ్యవస్థలోని 25 గుర్తుంచుకోండి 25 రంగాలలో ఉద్యోగ కల్పన కోసం దీన్ని ఉద్దేశించడం జరిగింది. ఓకేనా, ఎన్ని? 25 రంగాలలో ఉద్యోగ కల్పన కోసం. అండ్ భారత్ను తయారీ రంగం హబ్గా మార్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు పాయింట్ ఏంటి, మేక్ ఇన్ ఇండియా ఎన్ని రంగాలలో ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాటు జరిగింది? 25 రంగాలలో. ఉద్యోగ కల్పన అంటే ఏంటి? నార్మల్గా చెప్పాలంటే ఉద్యోగాలను కల్పించడం. ఓకేనా, ఎంపవర్మెంట్ కల్పించడం అంటే ప్రభుత్వ రంగం అయినా కానివ్వండి, ప్రైవేట్ రంగ పరిధిలో ఉన్నటువంటి సంస్థలలో. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ఇండియా పరిధిలోనే ఏ వస్తువైనా తయారు చేయాలి, అంటే ఫ్యాక్టరీస్ అన్నీ ఇండియాలోనే నెలకొల్పాలి. ఒక వస్తువు ప్రొడ్యూస్ అవుతుందనంటే అది ఇండియాలోనే ప్రొడ్యూస్ అవ్వాలి, అది మేక్ ఇన్ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్స్ ఉన్నాయి, సెల్ ఫోన్స్ అని అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎలక్ట్రానిక్ గుడ్స్కి చైనా ఉంది, అంటే అక్కడ ప్రొడక్షన్ అనేది మొత్తం జరిగి అక్కడ నుంచి త్రూ అవుట్ ఖండాంతరాలు దాటిపోయి చాలా కంట్రీస్లలో చైనా ప్రొడక్ట్స్ అనేవి వెళ్ళిపోవడం జరిగింది. అలాంటిదే ఇక్కడ మనం మేక్ ఇన్ ఇండియాలో మన ఉద్దేశం ఏంటంటే అలాంటిదే మన దగ్గర కూడా ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వడం, ఎలక్ట్రానిక్ గుడ్స్ అయినా ఏదైనా కూడా ఇక్కడ నుంచే ఖండాంతరాలు త్రూ ఖండాంతరాలు ఇక్కడ మన వాడకానికి తగ్గట్టుగా వాడుకొని మిగిలినవన్నింటినీ ఎక్స్పోర్ట్ చేయాలి అనే ఉద్దేశమే ఈ మేక్ ఇన్ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఇలా కంపెనీలు నెలకొల్పడం వల్ల నార్మల్గా ఉద్యోగం కావాలని కోరుకున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగాల పరికల్పన అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది డెప్త్లో వెళ్తే, మేక్ ఇన్ ఇండియా ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోని ఎన్ని రంగాలలో ఉద్యోగ కల్పనకు స్కోప్ ఉంది? 25 రంగాలలో. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ ఇది 2014 అక్టోబర్ 2 స్టార్ట్ అయింది గాంధీ జయంతి రోజున. అందుకే ఒకసారి మీరు ఇక్కడ చూడండి, దానికి సంబంధించినటువంటి లోగోను కూడా మనం ఒకసారి విపులంగా చూసినా కూడా గాంధీజీ యొక్క స్పెట్స్ను మనకి ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ అంటే ఏంటి? నార్మల్గా చెప్పాలంటే శుభ్రత. ఏ కథం స్వచ్ఛతకి ఓర్ అనేది దీని స్లోగన్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, స్లోగన్ ఏంటి అని కూడా చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. ఏ కథం స్వచ్ఛతకి ఓర్ అంటే ఏంటి? ఒక అడుగు స్వచ్ఛత వైపు అని అర్థం, గుర్తుంచుకోండి ఇది కూడా. అండ్ దీని లక్ష్యం ఏంటంటే 2019 అక్టోబర్ 2 నాటికి, అంటే 2014 నుంచి 15 ఒక ఇయర్, 15 నుంచి 16 సెకండ్ ఇయర్, 16 నుంచి 17 థర్డ్ ఇయర్, 17 నుంచి 18 ఫోర్త్ ఇయర్, అండ్ 18 నుంచి 19 ఫిఫ్త్ ఇయర్, మొత్తం ఈ 5 సంవత్సరాల లోపు 2014 నుంచి 2019 లోపు బహిరంగ మల విసర్జన అరికట్టడం. అంటే బహిరంగంగా అంటే నార్మల్గా విలేజెస్లలో ఏం చేస్తూ ఉంటారు, చెరువు కట్టకు వెళ్ళడం అయినా కానివ్వండి, లేకపోతే ఒక బాటిల్ పట్టుకొని ఇలా వెళ్ళడం కానివ్వండి, ఇంటి దగ్గర మలమూత్ర విసర్జన వెళ్లకుండా, బాత్రూమ్స్కి వెళ్లకుండా బయటికి వెళ్తూ ఉంటారు, అలాంటి వాటిని అన్నింటినీ అరికట్టి శుభ్రత అనేది మనకు అలవాటు చేయాలి. అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి బాత్రూమ్స్లోనే ఇలాంటి మలమూత్ర విసర్జన చేయాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ అనే పథకాన్ని ముఖ్యంగా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఇంకొక ఇంక్లూడ్ అయిన మ్యాటర్ ఏంటి, వ్యర్థాలను సక్రమ పద్ధతిలో రీసైకిల్ చేయడం. అంటే చెత్త కుండీలలో ఇష్టం వచ్చినట్టు పడేయకుండా, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, నార్మల్గా తడి చెత్త పొడి చెత్త అనే పేరు మీరు ఇప్పటికే విని ఉంటారు. ఇది స్వచ్ఛ భారత్లోని ఇంక్లూడ్ అయినటువంటి పాయింట్. నార్మల్గా ఇప్పుడు వరంగల్లో చూసుకున్నట్టయితే మనకు విడివిడిగా 2 బకెట్స్ ఇవ్వడం జరిగింది, ఒకటి తడి చెత్తకు సంబంధించినటువంటి ప్లాస్టిక్ బకెట్, అలాగే పొడి చెత్తకు సంబంధించినటువంటి ప్లాస్టిక్ బకెట్స్ ఇవ్వడం జరిగింది. ఇలాగే జిహెచ్ఎంసి ఇక్కడే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళు కూడా ఇలా ఇవ్వడం జరిగింది. అలాగే కరీంనగర్లో కూడా ఇలాంటిదే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, రీసైక్లింగ్కి సంబంధించి తడిది పొడిది చెత్త వేరే వేరేగా ఉంటే ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుంది. దీంట్లో భాగంగానే స్వచ్ఛ భారత్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ వస్తున్నారు. ఓకే, నెక్స్ట్, ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన డేట్స్ అనేది ఇంపార్టెంట్. 2014 అక్టోబర్ 11 చేయడం జరిగింది. రైతులు ఖరీఫ్ రబీ పంటలకి బీమా యోజన పొందవచ్చు ఈ పథకం కింద. ఇది ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది. అయితే ప్రధానమంత్రి ఫజల్ బీమా యోజన ద్వారా రైతులు ఏ ఏ పంటలకి బీమా యోజన బీమా పొందవచ్చు, అప్లై చేసుకోవచ్చు అని అంటే ఏం గుర్తుంచుకోవాలి, ఖరీఫ్ అండ్ రబీ ఆప్షన్స్లో ఎక్కడ ఖరీఫ్ అండ్ రబీ ఉంటుందో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను అన్నీ కూడా మీకు నార్మల్గా ఈ పథకాలన్నీ ఒక ఫ్లోలో ఇస్తున్నాను,
ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూసినట్టయితే 2014లో స్టార్ట్ అయిన డేట్ నుంచి నెమ్మదిగా కిందికి వస్తూ ఉన్నాను. అలాంటివే ఈ ఫ్లోలో మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను ఇచ్చినటువంటి పథకం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. ఇది 2014 అక్టోబర్ 11న స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 2019 నాటికి ఎంపీ ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కనీసం 3 గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి. ఇది ప్రజలు లేదా ఆఫీసర్స్ చేయాల్సినటువంటి పథకం కాదు, ఎంపీల కోసం ఉద్దేశించినటువంటి పథకం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన. ఆదర్శ్ అని అంటే ఆదర్శంగా తీర్చిదిద్దడం, ఓకేనా? గ్రామ యోజన గ్రామాలను ఎవరు చేయాలి, మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పార్లమెంట్కి ఎంపికైనటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఇండివిజువల్గా ఒక పర్సన్ 3 గ్రామాలను మినిమం అంటే మ్యాక్సిమం నువ్వు 10 అయినా తీసుకో 20 అయినా తీసుకో అందులో ఎటువంటి తప్పు లేదు, బట్ మినిమం 3కు తగ్గకుండా ఖచ్చితంగా ప్రతి పర్సన్ కూడా గ్రామాలను దత్తత తీసుకొని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమంది ఎంపీలు కూడా 3 గ్రామాలను మినిమం తీసుకొని డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కూడా చాలామంది ఒక్క గ్రామాన్ని కూడా తీసుకొని డెవలప్ చేయనటువంటి ఎంపీలు కూడా ఉన్నారు. ఓకే, ఇక్కడ మనకు 100% రిజల్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 0% రిజల్ట్ దగ్గర ఆగిపోయినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు. అసలు అవగాహన కల్పించడం అనేది ప్రజలకు కాదు, ముందు ఇలాంటి ఎంపీలకు కలిగించాలి. నెక్స్ట్, 2015లో దాదాపుగా 14 పథకాల దాకా ఉన్నాయి. అందులో నేను నార్మల్గా ఇప్పుడు ఒక 6 పథకాలని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది టేబులర్ ఫామ్లో. ఎందుకనంటే ఒకటే స్లైడ్లో నార్మల్గా 14 పథకాలను ఇంక్లూడ్ చేయడం అనేది కుదరదు. ఎందుకనంటే మీకు చూడడానికి కూడా బెట్టుగా ఉంటుంది, చాలా చిన్నగా వర్డ్స్ అనేది మారిపోతూ ఉంటాయి కాబట్టి కంఫర్ట్ ఉండదు. అయితే ఇండివిజువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మిగతా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హృదయ పథకమైన బేటీ బచావో బేటీ పడవో ఇందులో ముఖ్యమైనది, సుకన్య సమృద్ధి ముఖ్యమైనది, అండ్ ప్రధానమంత్రి గరీబ్ యోజన అయినా కానివ్వండి, కళ్యాణ్ యోజన, ముద్రా యోజన, సురక్ష బీమా యోజన, ఇంకా కూడా ఇండివిజువల్గా ఇంకో దాదాపుగా అప్రాక్సిమేట్లీ 7 కంటే ఎక్కువగా ఉంటాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. హృదయ్ అనే పథకం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే హృదయ్ ఫుల్ ఫామ్ ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో అడగడం జరిగింది, సెంట్రల్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన గుర్తుంచుకోండి. సిటీ డెవలప్మెంట్ అనేది ఇక్కడ కీవర్డ్ గుర్తుంచుకోండి. ఎందుకు? పట్టణాభివృద్ధి అనేది ఇందులో మనకు కనబడుతుంది, ఓకేనా? నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ యోజన అనేది హృదయ యొక్క ఫుల్ ఫామ్, ఫస్ట్ ఫుల్ ఫామ్ లేదా అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? 2015 జనవరి 21. ఇది సెకండరీగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్. అండ్ దీని లక్ష్యం ఏంటి? కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 12 వారసత్వ పట్టణాలను సమ్మిళితంగా అభివృద్ధి చేయడం. అంటే వారసత్వ పట్టణాలు అంటే ఏంటి? సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఎప్పటి నుంచో, అంటే తెలంగాణ స్లాంగ్లో చెప్పాలని అంటే జమానా నుంచి ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఇమిడిపోయి ఉంటూ ఉంటాయి. అంటే ఇండివిజువల్గా ఒక్కో ఏరియాకి ఒక్కో సంస్కృతి ఉంటుంది, ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగునే చూసుకుంటే తెలంగాణలో ఒక రకంగా ఉర్దూ మిక్స్ అయిపోయి తెలుగును ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం, విజయవాడలో ఒక రకంగా లేదా విజయనగరంలో ఒక రకంగా, అదే శ్రీకాకుళంకి వెళ్ళే వరకు ఇంకొక రకంగా మనం తెలుగును ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. అలానే సంప్రదాయాలు కూడా సంస్కృతులు కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇండివిజువల్గా ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలు, వందల వేల సంవత్సరాల నుంచి ఇండివిజువల్గా ఎప్పటి నుంచో వారసత్వంగా ఏంటి కట్టడాలైనా కానివ్వండి, సంస్కృతి అయినా కానివ్వండి, ఉన్నటువంటి పట్టణాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటిని సమ్మిళితంగా అభివృద్ధి చేయడానికి తోడ్పాటు చేయడమే ఈ హృదయ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే థర్డ్ అడగాలంటే క్వశ్చన్ ఏమడుగుతాడంటే హృదయ పథకం ద్వారా ఎన్ని వారసత్వ పట్టణాలను మనం గుర్తించడం జరిగింది ఇండియాలో? 12 వారసత్వ పట్టణాలు గుర్తుంచుకోండి, 12 చాలా ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమని అడిగే స్కోప్ ఉందనంటే ఆంధ్రప్రదేశ్లో ఈ హృదయ పథకం ద్వారా గుర్తింపు పొందినటువంటి నగరం లేదా సిటీ ఏంటి? అమరావతి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో. ఈ పథకం 2015 జనవరి 22న స్టార్ట్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ పథకం. చైల్డ్ సెక్స్ రేషియో తక్కువగా ఉన్నటువంటి 100 జిల్లాలలో ఆడపిల్లలకు సంబంధించిన సంక్షేమ పథకాలపైన అవగాహన కల్పించడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే చైల్డ్ సెక్స్ రేషియో అంటే ఏంటి? మేలు ఫీమేలు అని నార్మల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది మగవాళ్ళు పుట్టారని అనుకోండి, 90 మంది ఆడవాళ్ళు ఉన్నారా దానికి? లేదు.
70 మంది ఆడవాళ్ళు ఉన్నారా, ఇలాంటివి చూడాలన్నట్టు. అంటే ఇప్పుడు సెక్స్ రేషియో లేడీస్ది తక్కువ ఉంది అని అంటే ఏంటి, జెంట్స్ది ఎక్కువ ఉంది కంపేర్ చేసుకుంటే పిల్లలది, బాయ్స్ది ఎక్కువ ఉంది లేడీస్ది తక్కువ ఉంది. అంటే 100 మంది ఆడవాళ్లకు మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళు పుట్టే రేషియో అనేది చాలా తక్కువగా ఉంది. ఏంటి, టాప్ 100 జిల్లాలను ఇండియా వైడ్గా తీసుకోవడం జరిగింది. అలా తక్కువగా పుట్టేటువంటి లేడీస్ని కంపేర్ చేసుకొని, గర్ల్స్ రేషియోని కంపేర్ చేసుకొని, అక్కడ ఆడపిల్లలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎలా ఏర్పాటు చేస్తున్నాయి, దాని ద్వారా లేడీస్ ఎలా లబ్ధి పొందొచ్చు అని ఉద్దేశంతో ఈ బేటీ బచావో బేటీ పడావో ఏర్పాటు చేయడం జరిగింది. బేటీ అంటే ఆడపిల్ల, పుట్టినటువంటి అమ్మాయి మన సంతానం అని అర్థం. బచావో అంటే కాపాడడం, పడావో అంటే చదివించడం. బేటీ బచావో ఆడపిల్లని కాపాడండి, బేటీ పడావో ఆడపిల్లని చదివించండి అనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ ఈ పథకాన్ని ఎందుకు ఇన్వైట్ చేయడం జరిగింది, ఇది ఇండివిజువల్ పథకమా అంటే కాదు. ఎందుకు, లేడీస్కి సంబంధించిన అన్ని పథకాలను ఒక దగ్గరికి గ్రూప్గా ఫామ్ చేసి ఈ గర్ల్స్కి అందరికీ కూడా ఎలా యూజ్ఫుల్గా ఉంటాయి వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి, వీళ్ళకి ఇలాంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి, చదువుకోవడానికి ఇలా స్కాలర్షిప్ గవర్నమెంట్ ఇస్తుంది, అలాగే పెళ్లికి సంబంధించి ఏమైనా ఖర్చులు కావాలంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఇస్తుంది, రాష్ట్ర గవర్నమెంట్ ఇలా ఇస్తుంది, అలాగే లేడీస్ చదువుకోవడానికి ఈ ఫారెన్ లాంటి కంట్రీస్కి, ఫారెన్కి ఇలాంటి బయటికి వెళ్ళాలనుకుంటే దేశాలకు గవర్నమెంట్ ఇలా హెల్ప్ చేస్తుంది, ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి అందుబాటులో అని ఇండివిజువల్గా వాటి గురించి అవగాహన కల్పించడం ఈ బేటీ బచావో బేటీ పడావో ముఖ్య ఉద్దేశం. ఓకే, దీన్ని ఎందుకు ఇన్వెంట్ చేయడం జరిగింది, మరి ఇలాంటి టాప్ 100 ఎందుకు తీసుకోవడం జరిగింది, భ్రూణహత్యలు తగ్గించడానికి. భ్రూణహత్యలు అంటే ఏంటి, కడుపులో ఉన్నప్పుడే, పిండం దశలోనే ఉన్నప్పుడే పుట్టబోయేది ఆడపిల్ల లేదా మగపిల్లాడా అని స్కానింగ్ చేయించి చాలామంది విధవలు తెలుసుకోవడం జరుగుతుంది. అలా తెలుసుకున్న తర్వాత లేడీ అని, గర్ల్ అని, ఆడపిల్ల అని తెలవడంతో చాలామంది ఆడపిల్ల పుట్టడం ఒక ఖర్చుతో కూడుకున్న పని. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి నార్మల్గా చెవులు గుట్టివ్వడమైనా కానివ్వండి, లేకపోతే ఓని ఫంక్షన్ అయినా కానివ్వండి, లేకపోతే పెళ్లి చేసినప్పుడు కట్నాలు ఇవ్వడమైనా కానివ్వండి, లేకపోతే కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత నార్మల్గా ఫస్ట్ కాన్పు ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే తల్లి వాళ్ళ సైడు, అంటే నార్మల్గా అమ్మాయి వాళ్ళ సైడ్ ఫస్ట్ కాన్పుకు సంబంధించిన ఖర్చు మొత్తం పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇలా ఇండివిజువల్ ఏ స్టేజ్లో చూసుకున్నా కూడా ఆడపిల్లతోటి మనకు ఖర్చే ఉంటుంది కానీ ఒరిగేది ఏం లేదనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తున్నారనంటే ఆడపిల్ల పుట్టబోతుంది అని తెలవగానే భ్రూణ హత్యలకు పాడుపడి కడుపులోనే అబార్షన్ చేయించడం జరుగుతుంది. ఇలాంటి వాటిని అన్నింటినీ తగ్గించాలనే ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావోను ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకే, ఇందులో గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎన్ని జిల్లాలలో ఇంక్లూడ్ చేయడం జరిగింది, ఫస్ట్ అంటే 100. నెక్స్ట్, సుకన్య సమృద్ధి యోజన, దీన్ని 2015 జనవరి 22న బేటీ బచావో బేటీ పడావో ప్రచారంలో భాగంగా, ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది బేటీ బచావో బేటీ పడావో అనేది సింగిల్గా తీసుకోవద్దు, దాంట్లో చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అన్ని ప్రోగ్రామ్స్ లేడీస్ గురించి, గర్ల్స్ గురించి సంబంధించినవి ఇంక్లూడ్ చేసి వాటి గురించి ప్రచారం చేస్తూ ఉంటారని. అందులో ఈ ప్రచారంలో భాగంగానే ఈ సుకన్య సమృద్ధి యోజనను ఇన్వెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు, 2015 జనవరి 22న గుర్తుంచుకోండి, 2015 జనవరి 22న ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇది 10 సంవత్సరాలలోపు ఆడపిల్ల పేరు మీద సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరవాలి. ఓకే, 8 సంవత్సరాలలోపు ఆడపిల్ల పేరు మీద సేవింగ్స్ ఖాతా తెరవాలి, ఇది నెక్స్ట్ పాయింట్ అడిగేటువంటిది. 10 సంవత్సరాలలోపు ఆప్షన్స్లో 10, 18, 21 అలాగే 20 అని ఇస్తూ ఉంటాడు. నార్మల్ ఓటు హక్కు ఉంది లేకపోతే ఇంకేదన్నా 21 ఏజ్ లిమిట్ పెళ్లికి సంబంధించిన లేదా ఓటుకు సంబంధించిన అని కంపేర్ చేసుకొని పెట్టకండి, రాంగ్ అయిపోద్ది. ఎందుకంటే ఆడపిల్లలకు, చిన్న పిల్లలకు సంబంధించింది కాబట్టి 10 సంవత్సరాల లోపు వాళ్ళకే ఇది సుకన్య సమృద్ధి యోజన అనేది ఉంటుంది. ఇందులో జమ చేసిన మొత్తంపై ఎంత శాతం వడ్డీ ఇస్తారు అనేది ఇంపార్టెంట్. ఎంత శాతం, 10% కంటే తక్కువగానే వడ్డీ చెల్లిస్తారు, అది 9.2% వడ్డీ గుర్తుంచుకోండి. ఎంత ఎలా ఇస్తాడు, 9.2 అని, ఇంకొక దాంట్లో 11 అని, ఇంకొక దాంట్లో 15 అని, ఆప్షన్ C, ఆప్షన్ డి ఏమని ఇస్తాడు, 20% అని ఇస్తాడు, ఆప్షన్ A 9.2 అనేది గుర్తుంచుకోండి. ఆడపిల్లకి 21 సంవత్సరాలు వచ్చే వరకు ఈ ఖాతా అమల్లో ఉంటుంది. 8 సంవత్సరాలు వచ్చే వరకు ఇంకొక కీ పాయింట్, 21 సంవత్సరాలు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, దీని ఉద్దేశం, ఇది 2015 ఏప్రిల్లో ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇది పేదరిక నిర్మూలనకు సంబంధించినటువంటి పథకం. ఆప్షన్స్లో అడుగుతాడు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన దేనికి సంబంధించింది, ఏ పేదరిక నిర్మూలన, బి ఆడవాళ్లకు సంబంధించింది, సి ఇంకేమన్నా ఆర్థికంగా డెవలప్ చేయడానికి అని, ఇలా రకరకాలుగా ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ కీ పాయింట్ ఏంటి, పేదరిక నిర్మూలన పథకం దానికి ఉద్దేశించింది. ఇందులో భాగంగా పేదరిక నిర్మూలన పథకాలపైన వర్క్షాప్లు నిర్వహిస్తూ ఉంటారు, దీనిలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా. నెక్స్ట్, ప్రధానమంత్రి ముద్రా యోజన. ముద్ర అనే
పాయింట్ వచ్చిందంటే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ముద్ర యొక్క ఫుల్ ఫామ్ ఏంటి. ఎం అంటే మైక్రో, యు అంటే యూనిట్స్, డి అంటే డెవలప్మెంట్, అండ్ ఆర్ అంటే రిఫైనాన్స్, ఏ అంటే ఏజెన్సీ. గుర్తుంచుకోండి, మైక్రో యూనిట్స్ అనేది కీ పాయింట్. ఎందుకంటే ఒకసారి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో ముద్ర ఫుల్ ఫామ్ అడిగి లేదా అబ్రివేషన్ అడిగి కింద మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ అని ఆప్షన్ బిలో మ్యాక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ అని, ఇంకో సిలో ఇంకొకటి, డిలో ఇంకొకటి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మైక్రో మ్యాక్రోకి తేడా ఏంటి? మైక్రో అంటే సూక్ష్మ లేదా చిన్న అని అర్థం, మ్యాక్రో అంటే పెద్ద లేదా అధికం అని అర్థం. ఓకేనా? అయితే ఇక్కడ మైక్రో అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వాళ్లకు హెల్ప్ చేయడం ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని 2015 ఏప్రిల్ 8న స్టార్ట్ చేశారు. సూక్ష్మ వ్యాపార పెట్టుబడికి రుణం, ఇంతకుముందే నేను చెప్పాను సూక్ష్మ అనేది మైక్రో అంటే మీనింగ్. అయితే ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి, ఈ స్టేజెస్ మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. 1, శిశు కేటగిరీ కింద ప్రధానమంత్రి ముద్రా యోజన ఎంత హెల్ప్ చేస్తుంది పారిశ్రామికవేత్తలకు అని అంటే 50,000 వరకు. కిషోర కేటగిరీ కింద ఎంత? 50,000 నుంచి 5 లక్షలు. తరుణ్ కేటగిరీ కింద ఎంత? 5 లక్షల నుంచి 10 లక్షలు. ఈ స్టేజెస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? శిశు అంటే చిన్న, కిషోర అంటే మధ్యస్థ లేదా మీడియం, తరుణ్ అని అంటే బాగా అభివృద్ధి చెందిన లేదా పెరిగిన అని అర్థం. బాగా అభివృద్ధి చెందిన లేదా పెరిగిన అని అర్థం. ఓకేనా? మీడియం ఏజ్ అంటే యంగ్ ఏజ్ అని కిషోర అని చెప్పుకోవచ్చు. అంటే శిశు అంటే 50,000, కిషోర అంటే 50,000 నుంచి 5 లక్షలు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ టేబుల్ గుర్తుంచుకోండి. తరుణ్ అంటే 5 లక్షల నుంచి 10 లక్షలు. ఇది ఒకసారి కిషోరకు సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. ముద్రా యోజన కింద కిషోర కేటగిరీలో ఎంతవరకు ఆర్థిక సాయం ఉంటుంది? ఏ 50,000, బి 50,000 నుంచి 5 లక్షలు, సి 5 లక్షల నుంచి 10 లక్షలు, డి 50 లక్షలు. ఆప్షన్ ఏంటిది? బి 50,000 నుంచి 5 లక్షలు ఆన్సర్ అవుతుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇది 2015 మే 9న స్టార్ట్ అయింది. 18 నుంచి 70 సంవత్సరాలు ఏజ్ లిమిట్ గుర్తుపెట్టుకోండి. సురక్ష బీమా యోజనలో 18 నుంచి 70 సంవత్సరాల్లో వాళ్ళు కేవలం 12 రూపాయలు, ఎంత ప్రీమియం? 12 రూపాయలు. ఇది కూడా కీ పాయింటే. ప్రీమియంతో 2 లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చు. ఏజ్ లిమిట్ ఫస్ట్ ఇంపార్టెంట్, 18 నుంచి 70 సంవత్సరాలు అనేది సురక్ష బీమాలో. అండ్ ప్రీమియం కట్టాల్సింది 12 రూపాయలు మాత్రమే. 12 రూపాయలు కట్టడం ప్రీమియం తోటి ఎంతవరకు ప్రమాద బీమా పొందొచ్చు? 2 లక్షల వరకు పొందొచ్చు. నెక్స్ట్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. జ్యోతి అనంటే ఏంటి? వెలుగు. ఓకేనా? ఇందులోనే మనకి ఇంక్లూడ్ అయ్యి ఒకటి పాయింట్ దొరికేసింది. అండ్ దీన్ని 2015 మే 9న ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం అందరికీ జీవిత బీమా. ఓకే, అంటే ఈ జీవిత బీమా యొక్క ఉద్దేశం ఏంటి? 18 నుంచి 50, ఇంతకుముందు 70 అని చూసుకున్నా, ఇప్పుడు 50 సంవత్సరాలు ఈ జీవన్ జ్యోతి బీమా యోజన కింద. 2 లక్షల వరకు సేమ్, మళ్ళా అదే 2 లక్షలు జీవిత బీమా ఇస్తున్నారు ఇక్కడ. ఇందుకోసం 330 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ ఇక్కడ తేడా ఉన్నది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన. ఇది ఇక్కడ మనం ఒకసారి ఈ లోగో చూసినట్టయితే ముసలి వాళ్ళు వాడేటువంటి చేతికర్ర ఇవ్వడం జరిగింది. ఈ అంటే ఇక్కడ పెన్షన్కు సంబంధించిందని ఈ లోగోలోనే మనకు అర్థమైపోతుంది. 2015 మే 9న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి పెన్షన్ పథకంలో లేని వాళ్ళు మాత్రమే ఈ అటల్ పెన్షన్ యోజనకి అర్హులు. కీ పాయింట్, ఫస్ట్ అడిగేటువంటి స్కోప్ ఉన్న పాయింట్ ఏంటి? అటల్ పెన్షన్ యోజనకు ఎవరు అర్హులు? ఎలాంటి పెన్షన్ పథకంలో లేని వాళ్ళు అర్హులు? మరి దీనికి అర్హులు ఎవరు? ఏజ్ లిమిట్ ఏంటి? 18 నుంచి 39 వాళ్లకు. ఓకేనా? ఇంతకుముందు చూసుకుంటే 18 నుంచి 71 కాడుంది, 18 నుంచి 39 ఇక్కడ ఉంది, ఇంతకుముందు 18 నుంచి 51 దగ్గర మనం చూడడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఏజ్ లిమిట్ ఏంటి? 18 నుంచి 39. ఇవన్నీ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అమృత్. అమృత్ అనే పేరులోనే మనకు దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ అవసరం. అమృత్, AMRUT, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ అబ్రివియేషన్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ అబ్రివియేషన్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ 2015 జూన్ 24న దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణాలలో జీవన ప్రమాణాల పెంపు, అలాగే రక్షిత మంచినీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, వ్యర్థ పదార్థాలను చెత్త చెదరం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చూడడం, అలాగే పొల్యూషన్ తగ్గించడం ఈ అమృత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఆవాస్ అని అంటేనే ఇల్లు అని అర్థం అవుతుంది, ఆవాసం కలిగించడం అని అర్థం అవుతుంది. ఓకేనా, దీంట్లోనే మనకు ఒక పాయింట్ దొరికింది. 2015 జూన్ 25 స్టార్ట్ చేయడం జరిగింది, డేట్ అడిగే స్కోప్ ఉంది. అండ్ నెక్స్ట్ 2022 నాటికి, ఓకేనా, 2015 నుంచి 2022 నాటికి ప్రతి ఒక్కరికి సంతింటి కళను సాకారం చేయడం దీని ఉద్దేశం. అండ్ ఇందుకోసం పట్టణ ప్రాంతాలలో కొత్తగా 2 కోట్లు, గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలను చేపట్టడం జరిగింది. గుర్తుంచుకోండి, పట్టణ ప్రాంతాలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్ని ఇళ్లను నిర్మించాలని అనుకుంటున్నారు 2022 నాటికి, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది, 2 కోట్లు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2022 నాటికి ఎన్ని కోట్ల ఇళ్లను గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, క్వశ్చన్ ఫ్రేమింగ్, 3 కోట్లు. ఓకే, ఈ 2 ప్లస్ 3 ఎంత అవుతుంది, 5 కోట్లు. దీన్ని నేను నెక్స్ట్ ఇంకొక స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, 5 కోట్లు అని రెండింటిని యాడ్ చేసేందుకు చెప్పాను, గుర్తుంచుకోండి 5 కోట్లు అనేది. నెక్స్ట్ కృషి సించాయ యోజన లేదా ప్రధానమంత్రి గ్రామ సించాయ యోజన, రెండు కూడా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. 2015 జూలై 1 స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోర్ క్రాప్ పర్ డ్రాప్ అంటే ఏంటి, ఒక చుక్కతో అధిక పంట అనేది దీని లక్ష్యం. నీటిపారుదల రంగంలో టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నీటి వేస్టేజ్ను తగ్గించడం ఈ ప్రధానమంత్రి గ్రామ సించాయ్ యోజన. సించాయ్ అనే పాయింట్ కీవర్డ్ గుర్తుంచుకోండి, ముఖ్య ఉద్దేశం. అయితే 2020 నాటికి 50,000 కోట్లు కేటాయించడం జరిగింది, అధిక సంఖ్యలో అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది ఈ పథకానికి. ఎంత, 50,000 కోట్లు. క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏముంటుంది, ప్రధానమంత్రి గ్రామ సించాయ్ యోజన కింద నీటి వేస్టేజ్ను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం 2020 అనేది లిమిట్గా పెట్టుకొని ఎన్ని కోట్ల కేటాయింపు చేయడం జరిగింది బడ్జెట్లో, 50,000 కోట్లు. నెక్స్ట్ డిజి లాకర్ స్కీమ్. డిజి అనే వరల్డ్లోనే మనకు తెలుస్తుంది ఆన్లైన్ సేవలకు సంబంధించిన అని. ఇది 2015 జూలై 1 స్టార్ట్ అయింది. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా డిజిలాకర్ దేనిలో భాగంగా, డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా పౌరులు తమకు సంబంధించిన వివిధ రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ డిజిలాకర్ స్కీమ్ ద్వారా భద్రపరచుకోవచ్చు. అంటే ఎలాంటి డాక్యుమెంట్స్, ఇంటికి సంబంధించినవైనా కానివ్వండి, లేకపోతే లోన్కు సంబంధించినైనా కానివ్వండి, ఆన్లైన్లో ఎక్కడ పడితే అక్కడ ఈ డిజిలాకర్ స్కీమ్ ద్వారా మనం సడన్గా అవసరం కావాలని అనుకుంటే తీసేసి వాడేసుకోవచ్చు. ఇది డిజిలాకర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. దీన్ దయాళ్ అని వచ్చిందనంటే నార్మల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కీవర్డ్గా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిందే ఎక్కువగా ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనే వర్డ్ని వాడుతూ ఉంటారు. దీన్ దయాళ్ అని వచ్చిందంటే నార్మల్గా ఎప్పుడైనా గ్రామీణ అనే పథకాలకే వాడుతూ ఉంటారు. దీన్ని 2015 జూలై 15 స్టార్ట్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి డేట్. అండ్ ఉద్దేశం గ్రామీణ ప్రాంత పేద యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగ కల్పన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా మార్కెట్లో ఎవరికి స్కోప్ ఎక్కువగా ఉంది, ఇంగ్లీష్ ఎక్కువగా రావాల్సి ఉంటుంది ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళాలని అంటే, అలాగే సిస్టమ్ వర్క్ ఎక్కువగా రావాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కొద్దిగా ఉండాలి, ఇలాంటి వాటికి సంబంధించిన ఏరియాలలో మనకు నాలెడ్జ్ను కలిగింపజేసి వాళ్ళను డెవలప్ చేయడం అనేది వీళ్ళు తీసుకున్నటువంటి స్టెప్. వాళ్లకు ఉద్యోగ పరికల్పన కల్పించి అలా చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇది జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం. నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన 2015 జూలై 25. దీని లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు, మళ్ళీ గ్రామీణ అని వచ్చింది, అబ్జర్వ్ చేయండి, ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ జ్యోతి సరఫరా చేయడం. గతంలో ఉన్న రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనను ఇందులో విలీనం చేశారు. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటి, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనలో గతంలో ఉన్నటువంటి ఏ పథకాన్ని విలీనం చేయడం జరిగింది, లేదా రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనను రీసెంట్గా 2015 జూలై 25 ఏ పథకంలో ఇంక్లూడ్ చేయడం జరిగింది, ఆన్సర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన, గుర్తుంచుకోండి. ఇలా రివర్స్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో అడగడం కూడా జరిగింది. నెక్స్ట్ 2016కి వచ్చేసరికి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి 4 చూసుకున్నట్టయితే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అండ్ ఇనామ్. ఇనామ్ అని ఇక్కడ నేను కల్పించాను, కానీ నార్మల్గా ఈ నామ్ అని చదవాల్సి ఉంటుంది. ఎందుకు చదవాల్సి ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి సంబంధించి నేను ఆ స్లైడ్ వచ్చినప్పుడు చెప్తాను. చాలామంది ఇనామ్ అని పథకం రాసేటప్పుడు ఇనామ్ పథకం అని రాస్తున్నారు, తప్పు. అది ఇనామ్ అంటే బహుమతి అవుతుంది. ఓకేనా, అది ఒక ఉర్దూ పర్షియన్ భాషకు సంబంధించిన పదంగా మిగిలిపోయి బహుమతి అని అర్థం వస్తుంది, గిఫ్ట్ అని అర్థం వస్తుంది. అలా చదవకూడదు, ఈ నామ్ అని విడదీసి చదవాలి. అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా 2016 జనవరి 16 స్టార్ట్ అయింది.
16/16 ఓకే, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అండ్ దీని లక్ష్యం భారత్లో కొత్త వ్యాపార వ్యవస్థాపకులను ప్రోత్సహించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాలెడ్జ్ పెంచేసుకొని చాలా మంది యువత కూడా పక్క కంట్రీస్కి వెళ్ళిపోయి అక్కడ బిజినెస్లు స్టార్ట్ చేసి స్టార్ట్అప్ చేసుకొని అక్కడే డెవలప్ అయిపోయి ఎన్నో కోట్ల రూపాయల ఏంటి ట్యాక్స్లను ఆ గవర్నమెంట్ కట్టేస్తూ ఉన్నారు. అక్కడ డెవలప్ అయ్యి ఇక్కడ అవకాశాలు లేక వేరే కంట్రీస్కి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తూ ఉన్నారు అక్కడ అవకాశాలు ఉండడం వల్ల. అలాంటి వాళ్ళు ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో నాలెడ్జ్ ఉందో వాళ్ళని గుర్తించి ఈ స్టార్ట్అప్ ఇండియా పథకం కింద బయటికి వెళ్ళనివ్వకుండా మన ఇండియాలోనే పుట్టి పెరిగిన దేశంలోనే రాష్ట్రంలోనే వాళ్ళు డెవలప్ అవ్వడానికి స్కోప్ కల్పించడం ఈ స్టార్ట్అప్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని గ్రామీణ ప్రాంతాలలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వనియోజన పథకంగా పిలుస్తూ ఉంటారు, గుర్తుంచుకోండి. స్టార్ట్అప్ ఇండియాకి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మరో పేరేంటి, క్వశ్చన్ ఫ్రేమింగ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వనియోజన పథకం. ఇందులో భాగంగా కో ఫౌండర్ అనే మ్యాగజీన్ నడుపుతున్నారు. ఈ కో ఫౌండర్ అనే మ్యాగజీన్ దేనిలో భాగంగా నడుపుతున్నారు అని క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇదివరకు ఒక ఎగ్జామ్లో అడగడం జరిగింది స్టార్ట్అప్ ఇండియా. అయితే ఈ కో ఫౌండర్ మ్యాగజీన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్గా షేర్స్ ఎలా ఉన్నాయి మార్కెట్లో బయట, అలాగే బిజినెస్ అనేది ఎలా నడుస్తుంది, జీడిపి రేట్ ఎలా ఉంది, అలాగే ట్యాక్స్లు ఎలా ఉన్నాయి, జిఎస్టీ ఎలా అమలవుతుంది, ఇలాంటి మ్యాటర్ మొత్తం కూడా ఈ కో ఫౌండర్ మ్యాగజీన్లో ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ స్టార్ట్అప్ ఇండియా, ఇది 2016 ఏప్రిల్ 5 స్టార్ట్ అయింది పథకం అనేది. ఎస్సీ ఎస్టీ మరియు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. స్టార్ట్అప్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, క్వశ్చన్ ఫ్రేమింగ్, ఆప్షన్ ఏ ఎస్సీ వాళ్ళకు కేటాయించింది, ఆప్షన్ బి ఎస్టీ వాళ్ళకు కేటాయించింది, ఆప్షన్ సి ఓన్లీ మహిళా పారిశ్రామికవేత్తలకు, ఓన్లీ కాదు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో. ఆన్సర్ ఏంటి, ఆల్ ఆఫ్ ది అబో. ఎందుకు ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించింది స్టాండప్ ఇండియా అనేది. అయితే ఇందులో ఓబీసీ వాళ్ళకంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఎస్సీ ఎస్టీ మహిళ వాళ్ళకు ఉంటుంది. దీని ద్వారా ఈ బ్యాంకుల నుంచి రుణాలను పొందొచ్చు. ఎంత పొందొచ్చు, 10 లక్షల నుంచి 1 కోటి వరకు పొందొచ్చు. అయితే క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, స్టాండప్ ఇండియా పథకం ద్వారా మినిమం ఎంత వరకు బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు, ఎంత 10 లాక్స్ లోన్ పొందొచ్చు మినిమం, అది 5 లక్షలు, 2 లక్షలు, 10 లక్షలు, 8 లక్షలు అని ఆప్షన్లో ఇస్తాడు. సి ఏంటి, 10 లక్షలు ఆన్సర్ అవుతుంది. మాక్సిమం ఎంత వరకు పొందొచ్చు, 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు. ఆన్సర్ ఏంటి, 1 కోటి వరకు. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పింది ఈ నామ్, ఇక్కడ మీరు ఒకసారి చూడండి ఈ లోగోలో ఈ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది, నామ్ అనేది సపరేట్గా. ఈ అనేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్గా మనం చెప్పుకోవచ్చు, అది ఆన్లైన్ సేవకు సంబంధించిన వాటిలలో మనం స్మాల్ ఈ వాడుతూ ఉంటాం. ఇక్కడ ఈ అనేది పక్కకు పెట్టేసి నామ్ అనేది ఏమని చెప్పుకోవచ్చు, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ పోర్టల్. పోర్టల్ అంటే అదొక వెబ్సైట్ అని అర్థం, నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. అయితే ఈ అనేటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్గా చెప్పుకోవచ్చు. ఇది 2016 ఏప్రిల్ 14 స్టార్ట్ అయింది. భారతదేశంలోని కలుపుకుపోయే యునైటెడ్ ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ అగ్రికల్చర్ కమోడిటీగా దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఈ నామ్ కింద ఉల్లి, గోధుమ, పప్పు ధాన్యాల లాంటి 25 మొత్తం ఎన్ని ఉత్పత్తులు, గుర్తుంచుకోండి డెప్త్గా అడిగేటువంటి క్వశ్చన్, 25 ఉత్పత్తులను రైతులే ఆన్లైన్ ద్వారా గుత్తేదారులకు డైరెక్ట్గా అమ్ముకోవడానికి స్కోప్ కల్పించడం జరిగింది. ఎన్ని, ఈ నామ్ ద్వారా మొత్తం ఎన్ని ఉత్పత్తులను రైతులే డైరెక్ట్గా గుత్తేదారులకు అమ్ముకోవడానికి స్కోప్ కల్పించారు, 25. అంటే మధ్యలో దళారులు ఉండరు ఇక్కడ, గుర్తుంచుకోండి. ఈ పోర్టల్లో డైరెక్ట్గా అమ్మేసుకోవచ్చు. ఎవరన్నా నాకు ఇంత అమౌంట్లో ఈ ఉల్లిపాయలు కావాలి అని, ఉల్లిగడ్డలు కావాలని ఎవరైనా గుత్తేదారు అందులో పెట్టేస్తే, ఈ రేటు కావాలని ముందే చెప్పేస్తే, మనం ఆ రేటు నచ్చేస్తే డైరెక్ట్గా అమ్మేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, ఇది 2016 మే 1 స్టార్ట్ అయింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దీని ఉద్దేశం 8,000 కోట్లతోటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 5 కోట్ల కుటుంబాల్లోని మహిళలకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్. ఓకేనా, 5 కోట్ల కుటుంబాల్లోని మహిళలకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పథకం ఏమిటి, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఉజ్వలమైన భవిష్యత్తు, ఉజ్వల అంటే వెలుగునివ్వడం అని అర్థం. ఓకేనా, గ్యాస్ కనెక్షన్ దేనికి, అది వెలుగునిస్తుంది కాబట్టి వెలుగునిస్తుందని చెప్పుకోవచ్చు. ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఏర్పాటు, నేను ఇంతకుముందు అక్కడ మీకు చెప్పడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో 3 కోట్లు అని, పట్టణ ప్రాంతాలలో 2 కోట్లు అని, మొత్తం కలిపితే 5 కోట్లు వస్తుందని. అయితే ఈ 5 కోట్ల కుటుంబాల్లోని మహిళలకు అని అంటే ఏంటి, అక్కడ మనం సొంత ఇల్లు లేని వాళ్ళను అని ఎలా గుర్తించి చెప్పాము, వాళ్ళకే ఇలా నార్మల్గా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వాళ్ళే మొత్తం కలిపి మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లోని 3 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 2 కోట్లు, మొత్తం కలిపి 5 కోట్ల కుటుంబాల్లోని హెడ్ను మహిళగా కన్సిడర్ చేసి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి కేటాయించినటువంటి మొత్తం విలువ ఎంత బడ్జెట్లో, 8,000 కోట్లు, గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్,
ప్లీజ్ కామెంట్ బిలో. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.